ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం. యస్య నిశ్వసితం వేదా యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. అంతఃకరణ సంత్యాగాత్ అది పూర్తి చేసినాము. స్వప్రకాశోపి సాక్ష్యేవ ధీవృత్యా వ్యాప్యతేన్యవత్ ఫలవ్యాప్యత్వమేవాస్య శాస్త్రకృద్భిర్నివారితం. కొంచెం టెక్నికల్ డిస్కషన్ ఇది. మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. మరి పంచదశ అంటే అలాగే ఉంటుంది. వృత్తివ్యాప్తి, ఫలవ్యాప్తి అని రెండు ఉన్నాయి. వాటిని మనస్సులో పెట్టుకుని ఈ శ్లోకాన్ని ఆయన రచిస్తున్నారు. అంటే మీకు జ్ఞానం కలిగినప్పుడు అది, ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది? దీన్ని ద సైన్స్ ఆఫ్ నాలెడ్జ్ అని అంటారు. దీనికి ఒక పదము కూడా కలదు, ఎపిస్టిమాలజీ అని అంటారు. ఆ నాలెడ్జ్ ఎలా కలుగుతుంది? నాలెడ్జ్ కలిగిన సందర్భంలో ఎలా కలుగుతుంది? అంటే నాలెడ్జ్ అంటే మీరు అదేదో పెద్ద గొప్ప విషయాలని అనుకోనక్కర్లా. ఈవెన్ సామాన్యమైన విషయాలు కూడా, లైక్ కుండని చూస్తే మీకు ఇది కుండ అని తెలుస్తుందిగా, అది నాలెడ్జ్. ఘట జ్ఞానము అది ఎలా కలుగుతుంది అంటే, ఇక్కడ ఆ చర్చ చాలా అవసరం. అది ఆ విచారము చాలా ముఖ్యం. ఎందుకంటే నాలెడ్జ్, జ్ఞానము అనేది చేతన ధర్మం, జడధర్మం కాదు. ఇప్పుడు కుండ ఉందనుకోండి, జడము. జడము అంటే అర్థం ఏమిటి? అది తనను తాను తెలుసుకోలేదు, ఇతరమును తెలియలేదు. అది కుండ, జడము. ఇప్పుడు కుండ యొక్క జ్ఞానము అంటే ఇది కుండ అనే జ్ఞానము ఎవరికి కలిగింది? నాకు కలిగినది. నేను కుండను అనే జ్ఞానం దానికి ఉండదు. ఇది కుండ అనే జ్ఞానం నాకుంటుంది, అంచేత నేను చేతనుడను. ఈ చేతనుడను అంటే జ్ఞానమునకు కావలసిన మసాలా, జ్ఞానానికి మసాలా అవసరం ఉంటుందిగా. ఇప్పుడు మీరు చపాతీ చేశారనుకోండి, చపాతీకి మసాలా ఏమిటి? పిండి కదా. అలాగే జ్ఞాన, ఘట జ్ఞానం కలిగిందనుకోండి, జ్ఞానము, ఇది ఘటము అనే జ్ఞానము, దానికి కావలసిన మసాలా ఘటం కాదు, లోపల ఉన్న తెలివి. ఘటం ఇది, ఘట జ్ఞానం అంటే లోపల తెలివి ఉండాలి. మీ లోపల తెలివి ఉన్నది, ఆ తెలివి నుండి ఇది ఘటము అని తెలిసింది కదా. ఆ తెలివి మీ లోపల ఉన్నది కాబట్టి ఇది ఘటము అని తెలియడానికి కావలసిన తెలివి ఘటనలో లేదు, మీలో ఉన్నది. ఓకే, కాబట్టి మీలో ఉన్న తెలివి ఆ సందర్భంలో ఘట జ్ఞానము రూపముగా ప్రకటమైనది. ఘటం తీసేసి పటం పెట్టారనుకోండి, పటజ్ఞానం కలుగుతుంది. కుడ్యం పెడితే కుడ్య జ్ఞానం కలుగుతుంది. అంటే అర్థం ఏంటి? ఆ పదార్థము మారుతోంది కానీ తెలివి అది సమానంగానే ఉంటుంది. అన్నింటికి మూలంలో ఒకే తెలివి ఉంటుంది, అది మసాలా. పంచదార చిలకల్లాగా, పంచదార చిలకలు అనేక రూపాల్లో వస్తాయి. కొన్ని గుర్రాల్లాగా, కొన్ని చిలకల్లాగా, కొన్ని ఇంకో అనేక రూపాల్లో వస్తాయి. కానీ అన్నింటి యొక్క మసాలా ఒక్కటేగా, ఆ పంచదార పిండి. అలాగే ఘటజ్ఞానము, పటజ్ఞానము, కుడ్య జ్ఞానము అంటే జ్ఞానములు వేరువేరుగా అనిపించినా వాస్తవానికి వాటన్నింటి యొక్క మసాలా ఒక్కటే, నామరూపాలే తేడా. ఓకే, అంటే అర్థం ఏంటి? ముందు నామరూపములు, ఘటము అంటే అది నామరూపం, పటము నామరూపం. నామ అంటే నోటితో పలికేది, రూప అంటే మనస్సుతో భావించేది. ఓకే, దాన్ని మనోవృత్తి అంటారు. మనస్సు ఆ రూపాన్ని పొందుతుంది. మనస్సు పొందే రూపానికే వృత్తి అని పేరు, మనోవృత్తి. ఇప్పుడు
ఈ పంచదార చిలకలు చేసేవాళ్ళు ఆ పిండి తీసుకుని దాన్ని ఇలాగో దాంతో నొక్కుతారు, నొక్కితే చిలక వస్తుంది, అది నూనెలో పడే నూనెలో పడేయడం ఏదో చేస్తారు. ఇంకో దాంతో నొక్కితే గుర్రం వస్తుంది, ఇంకో దాంతో నొక్కితే గాడిద వస్తుంది, అలాగనమాట. పిండి అదే కాబట్టి తెలివి అదే. ఆ తెలివిని ఘట అనే నామరూపాల్లో పెడితే ఘటజ్ఞానమైంది, పట అనే నామరూపాల్లో పెడితే పటజ్ఞానమైనది, అంతే కదండి. కాబట్టి దీంట్లో రెండు అంశములు ఉన్నాయి, ఒకటి తెలివి, రెండు నామరూపాలు, రెండు అంశములు ఉన్నాయి. రెండు అంశములు కలిసి మీకు ఘట జ్ఞానం అవుతుంది కదా, అలాగే పటజ్ఞానం అవుతుంది. అలాగే చిలక వచ్చిందనుకోండి, పంచదార పిండిని ఆ చిలక మూసలో పెడితే చిలక వచ్చింది, అలాగనమాట. అర్థమైంది కదండి. కాబట్టి రెండు అంశములు ఉన్నవి కదా, ఒకటి నామరూపాంశము, రెండు తెలివి అనే అంశము, రెండు ఉన్నవి. అవునండి, తెలుస్తుంది కదా, అంత పెద్ద కష్టమేం కాదు, నేనే ఊరికే సాగతీస్తున్నా మీకు తేలికవడం కోసం. ఇప్పుడు ఈ రెండు అంశములలో నామరూపములు మనస్సు సప్లై చేస్తుంది, అది మనోవృత్తి రూపంగా మనకి తయారవుతూ ఉంటాయి. ఆ నామరూప మనస్సు ఆ రూపాన్ని పొందుతుంది, ఆ వృత్తి రూప దానికి మనస్సు ఆ రూపాన్ని పొందడము దానికి వృత్తి వ్యాప్తి అని పేరు, అంటే మనోవృత్తి చేత వ్యాపించబడినది దానికి వృత్తి వ్యాప్తి అని పేరు. ఆ తెలివి ఉండాలి కదా, తెలివి లేకపోతే ఏమీ లేదు, దానికి ఫలవ్యాప్తి అని పేరు. ఫలము తెలివికి ఫలం అని పేరు. ఎందుకంటే ఫలం అని పేరు ఎందుకు పెట్టారంటే, కర్మకి ఫలం ఎలాగో ఈ తెలుసుకోవడం, కళ్ళు విప్పి తెలుసుకోవడానికి తెలుసు, తెలియడమే ఫలం, జ్ఞానం కలగడమే ఫలం, జ్ఞానమే ఫలం. కాబట్టి తెలియకపోతే అక్కడ ఏమున్నట్టు ఏమీ లేదు కదా, మరి తెలియడమే ముఖ్యం అక్కడ. కాబట్టి ఈ ప్రాసెస్కి ఫలం ఏమిటి, జ్ఞానం కలగడం. కాబట్టి ఆ జ్ఞానానికి ఫలము అని పేరు పెట్టారు. ఆ ఫలము కనుక ఫలవ్యాప్తి, మనస్సు వృత్తి రూపంగా వచ్చింది కనుక వృత్తి వ్యాప్తి అని రెండు వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఘట జ్ఞానం ఎలా కలిగింది, మనస్సు ఘట రూపాన్ని పొందుతుంది, దాంట్లో తెలివి ప్రవేశిస్తుంది, ఘట జ్ఞానం కలిగింది. పటజ్ఞానం ఎలా కలిగింది, మనస్సు పటరూపాన్ని పొందుతుంది, దాంట్లో తెలివి ప్రవేశిస్తుంది, పటజ్ఞానం కలిగింది. ఓకే, ఇప్పుడు నేను సాక్షిని అనే జ్ఞానం ఎలా కలుగుతుంది. ఓకే, అహం సాక్షి, ఆ విషయం గుర్తుందా లేకపోతే ఏదో కొత్త పాఠం వింటున్నట్టుగా ఉందా. నేను సాక్షిని అంతకుముందు అనుకున్నాం, ఇప్పుడు మనస్సులో వస్తే వికారములన్నీ ఏవైతే ఉంటాయో, చలనము ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటి ఎడల మీరు సాక్షి. కొంచెం పెట్టండి, ఇది ఉండుండి డౌన్ అయినట్టు అనిపిస్తుంది, నా కంఠాన్ని బట్టి నాకు అలా అనిపిస్తుంది. ఓకే, నౌ ఇట్ ఈస్ గుడ్. నేను సాక్షిని అనేది, ఇప్పుడు సాక్షి దేనికి సాక్షి, మనస్సుకి సాక్షి. మనస్సుకి సాక్షి అయినప్పుడు అహం సాక్షి అనేది వృత్తి. ఓకే, వృత్తి అనుకోండి, అది తెలుసుకుంటున్నాం కదా మీరు, అది ఎప్పుడైతే నేను సాక్షి స్వరూపుడను అని మీరు తెలుసుకున్నారో ఆ తెలుసుకోవడం వరకు మనస్సే తెలుసుకో, మనస్సుతో తెలుసుకుని మనస్సును దాటి వెళ్తారు. కాబట్టి అహం సాక్షి అని తెలియడము మనస్సే, పాఠం వింటున్నారుగా, కాబట్టి అది మనోవృత్తియే, అంటే వృత్తి వ్యాప్తి ఉంది. కానీ ఆ వృత్తి ఎటువంటి వృత్తి అంటే వృత్తిని దాటింపజేసే వృత్తి, ఆ మనస్సులో ఉండే ఘట జ్ఞానము మీరు వృత్తిని దాటింపదు, దాటించదు. అహం సాక్షి అనేటువంటి జ్ఞానము మీరు వృత్తి యొక్క పరిధి నుండి పైకి వెళ్ళేట్లాగా చేస్తుంది, కానీ అది కూడా వృత్తియే, అంటే వృత్తి యొక్క బంధాన్ని విడిపింపజేసే వృత్తి. ఇప్పుడు మీరు వృత్తి యొక్క పరిధి నుండి పైకి వెళ్ళి సాక్షి చైతన్య రూపంగా ఉన్నప్పుడు ఆల్రెడీ మీరు చేతనులయ్యే ఉన్నారు, అక్కడ కొత్తగా మళ్ళీ చైతన్యం ప్రవేశించనక్కర్లేదు. ఘటన దగ్గర చైతన్యం ప్రవేశించాలి, సాక్షి దగ్గర చైతన్యం ప్రవేశించక్కర్లేదు, ఎందుకంటే ఘటన జడం, సాక్షి చేతనం. కాబట్టి ఘట జ్ఞానము సందర్భంలో తెలివి ప్రవేశించుట అంటే ఫలవ్యాప్తి ఏదైతే గలదో
అహం సాక్షి అనేటువంటి అనుభవం సందర్భంలో తెలివి ప్రవేశమునకు ఆవశ్యకత లేదు గనుక, ఎందుకంటే ఇప్పటికే మీరు తెలివియే మీ స్వరూపం గనుక కొత్తగా తెలివి ప్రవేశించనక్కరలేదు గనుక అక్కడ ఫలవ్యాప్తి ఉండదు, కేవలం వృత్తి వ్యాప్తి మాత్రమే ఉంటుంది. ఏమండి తెలిసిందా? ఇది ఎలాగంటిదంటే ఆ పంచదార పిండి నుంచి గుర్రమో గాడిదో చిలకో చేయాలంటే మీరు దాంట్లో వేసి నొక్కాలి. అదేదో మెటల్తో చేసింది ఉంటుంది, దాంట్లో ఆ పిండి పెట్టి నొక్కితే గుర్రమో గాడిదో ఏదో బొమ్మ వస్తుంది. మాకు ఏ బొమ్మ అక్కర్లేదంటే మీరు దేంట్లో పెట్టి నొక్కనే అక్కర్లేదు, అది ఆల్రెడీ పంచదార పిండి అయ్యే ఉన్నది. అలాగే అహం సాక్షి అని తెలుసుకుని మీరు ఆ చైతన్యంలో ప్రవేశించేస్తే సాక్షి చైతన్య రూపంగా నిలిచి ఉంటే ఆ సాక్షి చైతన్యంలోకి మళ్ళీ చైతన్యం రిఫ్లెక్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే అది స్వయం ప్రకాశమైన సాక్షి చైతన్యమే గనుక. కాబట్టి వృత్తి వ్యాప్తి ఉంటుంది, ఫలవ్యాప్తి ఉండదు అని శాస్త్రకారులు ఈ సాక్షి అనుభవాన్ని ఆ విధంగా నిర్వచించినారు అని ఆయన విద్యారణ్యస్వామి చెప్తున్నారు. అర్థమైందండి? అహం బ్రహ్మాస్మి వృత్తి, ఫలం ఉండదు ఇంకా. అయం ఘట అన్నప్పుడు వృత్తి ఉంటుంది, ఫలము ఉంటుంది. అహం బ్రహ్మ అన్నప్పుడు వృత్తి ఉంటుంది తప్ప ఇంకా ఫలము ఉండదు. అహం అయం ఘట అనే వృత్తి అది మిమ్మల్ని ఆ వృత్తిలో బంధించే వృత్తి. అహం బ్రహ్మ అన్నది మిమ్మల్ని వృత్తి యొక్క పరిధి నుండి పైకి తీసుకువెళ్ళిపోయే వృత్తి. ఇవి తేడాలు. స్వప్రకాశోపి సాక్ష్యేవా ధీవృత్యా వ్యాప్యతేన్యవత్ ఫలవ్యాప్యత్వమేవాస్య శాస్త్రకృద్భిర్నివారితం స్వప్రకాశః అపి సాక్షి ఏవా ధీవృత్యా వ్యాప్యతే అన్యవత్ ఫలవ్యాప్యత్వం ఏవా అస్య శాస్త్రకృద్భిః నివారితం. స్వప్రకాశః స్వయముగా ప్రకాశించే, మళ్ళీ చెప్దాం, సాక్షి సాక్షి స్వప్రకాశః అపి స్వయముగా ప్రకాశించేది అయినప్పటికీ అన్యవత్ ఘటపటాది జ్ఞానముల వలే, అన్య అంటే ఇతరము, ఇతరమంటే ఘటము పటము ఇత్యాది జ్ఞానములు, ఓకే, ధీవృత్యా మనోవృత్తిచే వ్యాప్యతే ఏవా నిశ్చయముగా వ్యాపించబడుచున్నది. అది ఏమంటే సాక్షి స్వయం ప్రకాశము, మంచిదే కరెక్టే, అయినప్పటికీ ఆ సాక్షి స్వరూపంలోకి మీరు ఎలా వెళ్తారు, మనస్సు నుండి మనస్సులోకి వెళ్ళి మనస్సును దాటి వెళ్తారు. మనస్సులోకి వెళ్ళి మనస్సును ఎలా దాటుతారు, మనస్సులోకి వెళ్ళి ఆ మనస్సులో నేను తండ్రిని కొడుకును ఈ డబ్బు నాది అని అలాంటి సంకల్పాలు పెట్టుకుంటే మీరు మనస్సును దాటగలుగుతారా? దాటలేరు. మనస్సులోకి వెళ్ళి ఈ మనస్సు వేరు, నేను సాక్షిస్వరూపుడను, మనస్సును దర్శించేవాడను అని మీరు మనస్సుని సాక్షిగా దర్శించే ప్రయత్నం చేశారనుకోండి, అప్పుడు మీరేమవుతారు, మనస్సు నుంచి దాటిపైకి వెళ్ళిపోతారు. కాబట్టి మరి మనస్సు నుంచి దాటి వెళ్ళడానికి మనస్సు సహకరించిందా లేదా? నేను సాక్షిస్వరూపుడను అని ఎందుకు అనుకున్నారు? అలా పాఠం విన్నారు కాబట్టి అనుకున్నారు. అలా అనుకోగానే మనస్సుని సాక్షిగా దర్శించే ప్రయత్నం మొదలైంది. ఆ ప్రయత్నం చేస్తూనే మనస్సు కామ్ అయిపోతుంది, మీరు సాక్షిస్వరూపంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి నేను సాక్షిస్వరూపుడను అనే వృత్తి, వృత్తి అంటే మనస్సు యొక్క సంకల్పం,
అది అవసరం కదా, అది లేకపోతే సాక్షిలోకి వెళ్ళా వెళ్తారో, అది అవసరం. ఓకే, కాబట్టి ఘటపటాది జ్ఞానములలో ఎలా అయితే ఇది ఘటమనే వృత్తి, ఇది పటమనే వృత్తి ఉన్నాయో, సాక్షిస్వరూపంగా నిలిచి ఉండే సందర్భంలో కూడా ఇది మనస్సు, నేను సాక్షిస్వరూపుడను అనే వృత్తితోటి అది ప్రారంభమవుతుంది. కాబట్టి వృత్తి వ్యాప్తి నిశ్చయముగా గలదు. ఓకే, అస్య ఈ సాక్షి చైతన్యమునకు శాస్త్రకృద్భిః శాస్త్రకారుల చేత, అనగా భాష్యకారులు మొదలగు వారి చేత ఫలవ్యాప్యత్వమేవ, ఫలముచే అనగా తెలివిచే వ్యాపించబడుట మాత్రమే నివారితం, త్రోసిపుచ్చబడినది. ఇంకా ఫలవ్యాప్తి అక్కర్లా, ఘట జ్ఞానానికి ఘటం షేప్ వస్తే చాలదు, దాంట్లో తెలివి కూడా ప్రవేశించాలి. దీనికి మళ్ళీ తెలివి ప్రవేశించడం అక్కర్లా, ఎందుకంటే సాక్షి తెలివియే. అర్థమైందండి? ఇప్పుడు చిలకలు చేసే పిండి ఉందనుకోండి, నేను చిలక తినాలి అంటే వాడికి చిలక చేసి ఇవ్వాలి. మేము చిన్నప్పుడు దెబ్బలాడుకునేవాళ్ళం దీనికోసం. నేను గుర్రం కావాలి అంటే గుర్రం చేసి ఇవ్వాలి, నాకు గాడిద కావాలంటే గాడిద చేసి ఇవ్వాలి. నాకు ఇవేం అక్కర్లేదు, నాకు పిండి చాలు ఉంటే ఏమి చేయగలదు, ఆ పిండి వాడి చేతిలో పెట్టడమే. పిండి సిద్ధంగానే ఉందిగా, అలాగా. అర్థమైంది కదండి? మరి పంచదశి పాఠానికి వచ్చారంటే ఇక్కడ ఇది ఏమైనా భోజనం చేయడం కాదుగా, తర్వాత ఇది శాస్త్రము కదా. అయినా ఆ శాస్త్రాన్ని నేను జాగ్రత్తగా విడదీసి దాన్ని తెలుగులో సరళంగా చెప్పి ప్రయత్నం చేస్తున్నా. ఎంత ప్రయత్నం చేసినా దానికి ఆ శాస్త్ర గంధం అనేది ఒకటి ఉంటుంది కదా. అది మళ్ళీ సాక్షి సాక్షి స్వప్రకాశోపి స్వయం ప్రకాశస్వరూపుడే అయినప్పటికీ అన్యవత్ ఇతరములు వలే, అనగా ఘటపటాదులు వలే ధీవృత్యా మనోవృత్తిచే వ్యాప్యతే ఏవా, నిశ్చయముగా వ్యాపించబడుచున్నది. అస్యా ఈ సాక్షి చైతన్యమునకు శాస్త్రకృద్భిః వేదాంత శాస్త్ర బోధకులచే ఫలవ్యాప్యత్వం ఏవా, ఫలముచే అనగా చైతన్యముచే వ్యాపించబడుట మాత్రమే నివారితం, నివారించబడినది. ఈ పాఠాలు ఇలాగే ఉంటాయి. అయితే దీంట్లో ఒక మెసేజ్ ఉంది, ఒక మెసేజ్. ఈ మెసేజ్ నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పదగ్గది. మీరేం చేయాల్సి ఉంటుందంటే మీ మనస్సులో వస్తూ ఉండే వికారములను సాక్షిగా దర్శించటం అభ్యాసం చేయాలి. మనస్సులో వికారాలు వస్తూ ఉంటాయి, ఎవడో ఏదో అంటారు. ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, ఎవడో ఒకడు ఏదో పుల్ల మాట ఒకటి అంటాడు, అంటే అది విన్న వాళ్ళకి మనస్సుకి వికారం అనిపిస్తుంది, వికారం వస్తుంది. కాబట్టి మనస్సుకి వికారం కలుగుతుంది. వికారం కలిగినప్పుడు మీరు ఆ వికారముతో మమేకమై మీరు దానికి మళ్ళీ వాడికి ఎదురువాడికి మళ్ళీ వికారం కలిగించారనుకోండి, వాడైనా నాకు వికారాన్ని కలిగించడం, నేను కూడా వాడికి వికారమును కలిగించగలను అని మీరు అనుకున్నారనుకోండి, దాని పేరే కలహము అంటారు. అలా కలహించుకుంటూ కూర్చోటం ఇంట్లో జనులు చేసి పని అలాగే చేస్తూ ఉంటారు, కలహించుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీరేం చేయాల్సి ఉంటుందంటే మనస్సుకి వికారం కలిగినప్పుడు ఆ వికారమును
మీరు సాక్షిగా దర్శించవలేను. అంటే అది ఒక్కసారిగా మీకు అది అనుభవానికి వచ్చేయదు, కొంచెం కఠినమైన విషయం. అంచేత మీరేం చేయాలి, ఎప్పుడైనా ఏకాంతంగా ఉండడం కొంత అభ్యాసం చేయాలి, ఏకాంతం పెట్టుకోవాలి. నేను ఒక పెద్ద ఆయన్ని చూశాను, ఆయనకి ఏకాంతం అంటే భయం. ఏకాంతం అనే మాట ఎరుగరు ఆయన, ఒంటరిదనం అనే తప్ప ఏకాంతం అనే మాట ఎరుగరు. ఒంటరిదనము ఆయనకి రాత్రి 1 గంట దాకా నిద్ర పట్టేది కాదు, ఒంటరిగా ఒంటరిదనాన్ని సహించలేరు ఆయన. అందుకోసం ఆయన ఏం చేసేవారంటే రాత్రి 1 గంట దాకా ఈ వందిబాగధులు ఉంటారు కదండి, కొంచెం పెద్దవాడు అయితే, కొంత డబ్బు ఉన్నవాడు లేకపోతే పవర్ ఉన్నవాడు అయితే ఆయనకి సలాం చేస్తూ వందిమాగధులు ఉంటారు కదా, వాళ్ళని చుట్టూ పెట్టి కూర్చునేవాడు. అప్పుడు వాళ్ళు విసిగెత్తిపోయేవారు, వదిలిపెట్టాడు ఆయన, ఎందుకంటే ఆయనకి నిద్ర పట్టదు. వీళ్ళందరూ వెళ్ళి పడుకున్నారనుకోండి, ఆయన ఒంటరితనం తట్టుకోలేరు. మీరు అలాగే ఉంటున్నారా? అలా ఉండకూడదు. ఒంటరితనం అనే మాట మనకి అసలు మన జీవితంలో ఉండకూడదు. మరి ఏముండాలి? ఏకాంతం అనే మాట ఉండాలి. అంటే నా అభిప్రాయం ఒంటరితనం ఉండకూడదు కాబట్టి చుట్టూ జనాన్ని పెట్టి కూర్చోమని కాదు. ఒంటరితనము అనేది కంప్లైంట్, ఏకాంతం అనేది స్వాగతించుట. ఏకాంతమును అభ్యాసం చేయాలి, ఏకాంతంలో ఉండాలి. అలా ఎప్పుడైనా ఏకాంతంగా ఉంటున్నారు కదా, ఓకే. ఏకాంతంగా ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక చోట నిటారుగా కూర్చుండి కొంచెం లైట్ తక్కువ, కొంచెం చీకటిగా ఉండాలి. ఎందుకంటే ఆ లైటు మీరు కళ్ళు మూసుకున్నా కూడా ఆ లైట్ ఏం చేస్తుందంటే మీ మనస్సును తన వైపు లాగుతుంది, అదేదో ఉందని తెలుస్తూ ఉంటుంది. అదే కదా మరి మనస్సు వ్యగ్రం అవుతుంది. అంచేత మనస్సు నిశ్చలమైపోవాలంటే కొంచెం చీకటి కూడా ఉండాలి. అందుకోసమే మెడిటేషన్ చేసేవాళ్ళు చీకటిలో చేసుకుంటారు, కొద్దిపాటి చీకటి. నిద్రపోయేప్పుడు కొంచెం చీకటి వద్దు, మరి దీపాలన్నీ వేసి పెడితే నిద్రపోవడం కష్టం కదా. అలాగే ధ్యానం కూడా అలాంటిదే. కాబట్టి కొద్దిగా చీకటిలో కూర్చుని నిటారుగా కూర్చుండి అంటే మనస్సుకు ఒక సావధానత వస్తుందన్నమాట. అప్పుడు ఏం చేయాలి? మీ మనస్సును దర్శించే ప్రయత్నం చేయాలి, మనస్సుని చూడాలి. మనస్సు అంటే ఏమిటి? సంకల్పాలే, అలా థాట్స్ ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని చూడాలి. ఆలోచనలను పట్టుకోకూడదు. పట్టుకోవడం అంటే ఏమిటి? ఇది నాది, ఇది నేను అనే విధంగా వాటితోటి తగులుకొనకూడదు. వాటికి పక్క సెపరేట్ అయ్యి చూడాలి. ఓహో ఇది ఈ థాట్ అని ఆ విధంగా చూడాలి తప్ప ఆ థాట్తో మమేకం కాకూడదు. అర్థమైంది కదండి? అలా చూడాలి. తర్వాత థాట్స్ని తిట్టుకోకూడదు, వాటిని పట్టుకోకూడదు. తిట్టనవద్దు, పట్టుకోనవద్దు. అలాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగ దర్శిస్తుంటే మీకు అప్పుడు సాక్షి అనగానేమి అన్నది అనుభవానికి వస్తుంది. అదిగో ఆ మనస్సును దర్శించే చేతన ఏది గలదో అదే సాక్షి అంటే. అలా సాక్షిగా ఉండడం, దీనివల్ల 2 ప్రయోజనాలు. 1, మీ స్వరూపం మనస్సు కాదు అనే అనుభవానికి వస్తుంది. మీ స్వరూపము మనస్సు వెనుక ఉండే తెలివి తప్ప, ఆ ఎరుక తప్ప మనస్సు అయితే కాదు. అది గొప్ప గొప్ప జ్ఞానం. అది అదొకటి అనుభవానికి వస్తుంది, క్రమంగా అనుభవానికి వస్తుంది. 1, 2, మనస్సు సెటిల్ అవుతుంది. ఎందుకంటే మనస్సు థాట్స్ తోటి మీరు ఎప్పుడైతే మమేకం అగుట లేదో ఆ మనస్సుకి శక్తి ఉండదు, ఇంకా మనస్సు దాని పవర్ పోతుంది, అది క్వయట్గా అయిపోతుంది. దీనికి ఒక దృష్టాంతం చెప్తాను, మీరు గమనించండి. అంటే మీకు మనస్సుకి బాగా రావడం కోసం చెప్తున్నాను. రాచ కురుపు అని ఉంటుంది, అంటే క్యాన్సర్ కురుపు, దానికి దానికి కూడా రక్తప్రసారం అది కావాలి కదా, దానికి న్యూట్రిషన్ అది కావాలి, లేకపోతే ఎలా పెరుగుతుంది? దానికి కావలసిన రక్తప్రసారము ఆ పోషక పదార్థములు అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దేహం నుంచే వస్తాయి, దేహం నుంచే. కాబట్టి ఎలా అయితే రక్తము మనం తిన్న ఆహారంలో ఉండే పోషక పదార్థములను గ్రహించి దేహంలో ఉండే అన్ని అవయవములకు సరఫరా చేస్తూ ఉంటుందో, ఈ రాచకురుపుకు కూడా అలాగే సరఫరా చేస్తూ ఉంటుంది. ఆ సరఫరానంతని పుచ్చుకునే ఆ కురుపు పెరిగి పెద్దయ్యి
దేహానికి వినాశాన్ని తెచ్చిపెడుతుంది. దీన్ని తగ్గించే ఉపాయాలలో ఒక ఉపాయం ఏమిటో తెలుసిన, టు బ్లాక్ ద సప్లై ఆఫ్ న్యూట్రియంట్స్ టు దట్ పార్ట్ ఆఫ్ ది బాడీ. అది ఒక అప్రోచ్. దాన్ని కిల్ చేయటం ఒక అప్రోచ్, రేడియేషను లేకపోతే కెమోథెరపీ దాంతో దాన్ని ఆ సెల్స్ని చంపే ప్రయత్నం, అదొక అప్రోచ్. ఇది ఇంకో అప్రోచ్. ఏమిటి? ఆ అవయవమునకు రక్త ప్రసారము లేకుండా, మీరు తినే ఆహారంలోనే పోషక పదార్థములు దానికి చేరకుండా మీరు అడ్డుకోగలిగితే క్రమంగా చచ్చిపోతుంది. అది డెడ్ సెల్ అయిపోతుంది. డెడ్ సెల్స్ అయిపోతే అవి ఇంకా పెరగవు, అవి ఎక్కువగా సెల్ డివిజన్ ఉండదు. బతుకుంటేనే సెల్ డివిజను. కాబట్టి ఆ కురుపు ఎండిపోతుంది. ఇది ఒక అప్రోచ్. అర్థమైందండి ఈ పాయింట్? తెలిసిందా? మీరు మనస్సు దగ్గరికి రండి. మనస్సులో సంకల్పాలు ఏవో వస్తూ ఉంటాయి. ఆ సంకల్పాన్ని మీరు పట్టుకోవడం ద్వారా దానికి బాగా బలం వచ్చేస్తుంది. ఆ సంకల్పము దుఃఖమైతే మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది, సుఖమైతే సుఖానుభవాన్ని ఇస్తుంది. ఆ సంకల్పానికి అంత బలం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? మీ నుంచి వస్తుంది. మీరు పట్టుకోవడం మానేసేప్పటికీ, మీరు సాక్షిగా ఎప్పుడైతే మారిపోయినారో, సంకల్పానికి బలమే లేకుండా అయిపోతుంది. అర్థమైందండి? కాబట్టి మనస్సు మిమ్మల్ని పీడించలేదు. ఇంకా మనస్సు మీ వశంలోకి వస్తుంది. మనస్సు వశంలో మీరు ఉండరు. ఇంకా గొప్ప ఫ్రీడమ్ మీకు వస్తుంది. మనస్సుని వశం చేసుకోవటం అది చక్రవర్తికి కూడా సంభవం కాదు. చక్రవర్తి అనేక రాజ్యాలను దండయాత్ర చేసి యుద్ధాలు చేసి తన కబ్జాలోకి తెచ్చుకోగలుగుతాడు, కానీ మనస్సు దగ్గరికి వచ్చేప్పటికి దద్దమ్మే. కాబట్టి చక్రవర్తికి కూడా లేని స్వాతంత్ర్యము మీకు వస్తుంది. ఆ సాక్షి రూపంగా నిలిచి ఉండడము. ఆ సాక్షియే ఆత్మ, సాక్షియే బ్రహ్మ. కాబట్టి ఈ సాక్షికి చాలా పెద్ద ప్రాముఖ్యము గలదు. ఇప్పుడు మీకు ఏదైనా వార్త వచ్చిందనుకోండి, ఆ వార్త రాగానే కొంతమంది అది మంచి వార్త అయితే ఎగిరి గెంతులు వేసేసి పెద్ద పెద్ద అట్టహాసంగా నవ్వులతో కేరింతాలతో చాలా అట్టహాసంగా ఉంటారు. రాత్రి 11 గంటలకి బాణాసంచా కాలుస్తారు, ఇండియా క్రికెట్ మ్యాచ్ నెగ్గిందని. అంటే దాని అర్థం ఏంటి? మీరు మనస్సునకు వశులై ఉన్నారు అని అర్థం. అదే చెడు వార్త వచ్చిందనుకోండి సపోజ్, అప్పుడేమవుతుంది? మళ్ళీ మీరు చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు. ఓసారి క్రికెట్లో ఇండియా ఓడిపోయినప్పుడు ఆ టీవీని పగలగొట్టేశారు వాళ్ళందరూ. అక్కడ అఫ్జల్ గంజిలో ఓ 25 మంది కలిపి ఓ టీవీ చూస్తున్నారు. ఆ టీవీని పగలగొట్టేశారు. దాన్ని ఇలాగా రాళ్లతోటి వడతోటి కొట్టేసి అది మంటలు వచ్చి కాలిపోయింది. అంటే మనస్సు వశంలో ఉన్నారన్నమాట. ఇది వికారము. అదే సాక్షి రూపంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసునండి. మీకు నచ్చి వార్త వచ్చినప్పుడు మీరు నిర్వికారంగా సాక్షిగా ఉంటారు. చెడు వార్త వచ్చినప్పుడు కూడా మీరు నిర్వికారంగా సాక్షిగా ఉంటారు. అలాంటి నిర్వికార సాక్షి స్థితిలో ఉండే మహాత్ములు అన్న మాట ఏమిటి? యదేవ భవతి తదేవ మంగళాయ. ఏది జరిగితే అదే మంగళము. అంటే మా పిల్లవాడు పరీక్ష పాస్ అయ్యాడు, మంగళము. మా పెద్దవాడు పరీక్ష తప్పేడండి, మంగళము. నేను కాలు దారి కింద పడి మోకాలు నొప్పి పుట్టిందండి, మంగళము. అన్నీ మంగళమే. అదే అంటే అర్థం ఏంటి? బాహ్యమునందుండే ఘటనలకు మీ మనస్సును ప్రభావితం చేసే శక్తి లేకుండా పోతుంది. బాహ్యంలో ఏది అవుతున్నా అయ్యేదేదో అవుతూ ఉంటుంది. మీరు మాత్రం నిశ్చలంగా నిర్వికారంగా అలా కూర్చుని ఉంటారు. అదే స్వేచ్ఛ అండి, అదే స్వాతంత్ర్యము. కాబట్టి ఈ సాక్షిభావము చాలా గొప్పదండోయ్. ఇదేదో కాలక్షేపం కోసం చెప్పుకుంటున్న మాటలు అనుకున్నారు, చాలా గొప్పది. సో
కాబట్టి ఈ సాక్షిభావం యొక్క మహిమను తెలుసుకుని మీరు తప్పక అభ్యాసము చేయాల్సి ఉంటుంది. అది ఆ శ్లోకము యొక్క ఒక మెసేజ్. ఓకే, మళ్ళీ అందాము. ఇది ఎందుకని నీరసపడిపోతూ ఉంటుంది మైకు? ఇంకొంచెం పెంచండి. మైకు నీరసపడుతుందో నేను నీరసపడుతున్నానో అప్పుడప్పుడు నాకే డౌట్ వస్తుంది. ఓకే. స్వప్రకాశోపి సాక్ష్యేవా ధీవృత్యా వ్యాప్యతేన్యవత్ ఫలవ్యాప్యత్వమేవాస్య శాస్త్రకృద్భిర్నివారితం. తర్వాత శ్లోకం ఏంటంటే ఆత్మానం చేతద ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి వాక్యతః బ్రహ్మాత్మవ్యక్తిముల్లిఖ్య యో బోధస్సోభిధీయతే ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి వాక్యతః బ్రహ్మాత్మవ్యక్తిముల్లిఖ్య యో బోధస్సోభిధీయతే ఆత్మానం చేత్ విజానీయాత్ అయం అస్మి ఇతి వాక్యతః బ్రహ్మాత్మవ్యక్తిం ఉల్లిఖ్య యః బోధః సః అభిధీయతే. ఇప్పుడు ఇంతకుముందు ఈ అధ్యాయం ప్రారంభంలో మొదటి శ్లోకంలో చూశాము. అనుందా వాక్యత అని లేదు, అక్కడ ఆత్మానం చేద్ బిజానీయా దయమస్మీతి పూరుష. తర్వాత కిమిచ్చన్ కస్య కామాయ శరీరమను సంజ్వరేత్. అంటే చూడండి, మీరు ఆలోచించండి, దేహంలో ఏదైనా ఇప్పుడు బాహ్యంలో ఏదైనా మార్పు వచ్చిందనుకోండి, ఆ మార్పు మీకు బంధాన్ని కలిగిస్తుంది. బంధం అంటే దానికి మీరు తగులుకొని ఉంటారు, అది దుఃఖాన్ని కలిగిస్తుంది అనుకోండి. పోనీ బాహ్యంలో వచ్చిన మార్పు మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది, ఎప్పుడు? ఆ బాహ్యమునకు మీరు తగులుకొని ఉన్నప్పుడు మాత్రమే. మీరు బాహ్యానికి తగులుకొని లేరనుకోండి, బాహ్యంలో పరిస్థితులు ఇటు ఎలా ఉన్నప్పటికీ మీరు శాంతంగానే సుఖంగానే ఉండగలుగుతారు. అది మరి ఫ్రీడమ్ కాదది. లేకపోతే ఎలా ఉంటుంది, ఈ కోతి గెంతులు వేస్తూ ఉంటుంది చూడండి, అలాగా బాహ్య పరిస్థితులకి తగ్గట్టుగా మనం కూడా గెంతులు వేస్తూ ఉండాలి. క్రీడామృగము అన్నారు. క్రీడామృగము అంటే ఈ పిల్లలు ఆడుకునే బొమ్మ ఒకటి ఉంటుంది, ఆ బొమ్మను వీడు ఇలా నొక్కినప్పుడు అలా కుయ్యి కుయ్యి అంటూ ఉంటుంది. మన బతుకు అలా తయారవుతుంది. బాహ్యంలో ఉండే పరిస్థితులు మారినప్పుడల్లా మనం కుయ్యి 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 అంటూ ఉంటాం. అది మంచిది కాదుగా. బాహ్య పరిస్థితులకు నాకు సంబంధము లేదు, అవి సాంసారిక విషయములు, అదొక ప్రవాహము, నేను ఆ ప్రవాహం కాదు, ఆ ప్రవాహంలో వాడిని కూడా కాదు, నేను సాక్షిని అని మీకు తెలిస్తే మీకు ఆ ఫ్రీడమ్ వచ్చిందా లేదా? ఫ్రీడమ్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, లోకంలో జనులు చాలా అధ్వాన్నంగా ఉంటారు, కొంచెం ఆశ్చర్యం కలిగించే విధంగాను కొంత నిరుత్సాహం కూడా కలిగే విధంగా ఉంటారు. నిన్న ఎవరో ధర్మ సందేహాలు ఎవరో ప్రశ్న అడిగితే ఇంకొక ఆయన ఎవరో సమాధానం చెప్తున్నారు. ఆయన ఆవిడ అమ్మగారు ప్రశ్న ఏమిటంటే, మా అత్తగారు పోయారు, ఇప్పుడు ఆ అస్థికల్ని ఎక్కడ కలపాలి అని ప్రశ్న. అంటే తెలుస్తూనే ఉంటుందిగా, ఎక్కడో ఒకటి కలపాలని, ఏదో కాశీలోనో రాజమండ్రిలోనో లేదా ఎక్కడో అక్కడ నదిలో ఎక్కడో కలపాలని తెలుస్తూ ఉంటుందిగా. దాంట్లో మళ్ళీ ఆవిడికి ప్రశ్న, ఎందుకంటే ఎవడో ఏదేదో చెప్తూ ఉంటారు. దానికి ఈ పండితుడు సమాధానం, ఇలా ఉంటుంది లోకం, ఇలా ఉంటుంది.
అస్థికల్ని మట్టిలో కలపరు, నీళ్లలోనే కలుపుతారు. నీళ్ళు ఆ పోవా ఇదుగం సర్వం విశ్వభూతాన్యాపహ. నీళ్ళంటే ఏమండి, ఊళ్ళో నీళ్ళకి, మద్రాసులో నీళ్ళకి, ఢిల్లీలో నీళ్ళకి తేడా ఏమైనా ఉందా? ఏమీ లేదుగా. మరి ఏమిటి ఈ ప్రశ్న అసలు ఎందుకు పుట్టింది? ఎక్కడో ఒక చోట నీళ్లలో కలిపితే. ఆయన దానికి సమాధానం ఏం చెప్పాడంటే, ఆవిడ ఊరు కూడా ఏదో చెప్పారు, అమ్మగారు ఏదో ఊళ్ళో ఉన్నారు పాపం, వారు పాపం ప్రేమతో అడిగారు, దానికి ఏం తప్పేం కాదు. ఆ ఊర్లో ఓ చెరువు ఉందిట, కాబట్టి ఈయన ఏం చెప్పాడంటే సలహా, ఆ ఎముకల్ని ఆ బూడిద ఓ 1/3 చేసి ఆ చెరువులో కలపమన్నాడు. ఇంకో 1/3 తీసుకెళ్ళి ఇంకో 1/3 తీసుకెళ్ళి గోదావరిలో కలపమన్నాడు. ఆ మిగిలిన 1/3 తీసుకెళ్ళి కాశీలో కలపమన్నాడు. మొత్తానికి పని పెట్టాడు, బాగా పెట్టాడు. ప్రశ్న అడిగినందుకు శిక్ష వేసేసాడు. కాబట్టి ఇగో ఇలా ఉంటాయి లోకంలో దృష్టికోణములు, శాస్త్రాలు, మత భావనలు ఇలా ఉంటాయి. మన వేదాంతం ఇది ఎవళ్ళకి చెప్పాలా, ఎంతవరకు చెప్పాలా అని ఈ సమస్య నాకు ఇంకా తెగలేదు. నేను ఇంకా ఆ సమస్యతోటి కుస్తీ పడుతూనే ఉన్నాను. చూడండి, బాహ్యమునందు ఎవేవో ఘటిల్లుతూ ఉంటాయి, ఎవేవో అవుతూ ఉంటాయి. బాహ్యం అంటే అది ప్రపంచము కదా, అది స్థిరంగా ఉండదు. దాన్ని ఇంగ్లీష్లో ఫినామినల్ వరల్డ్ అంటారు. జగత్ అంటే అర్థం ఏంటి, గచ్చతి ఇది జగత్. అలా మారిపోతూ ఉంటుంది. అది మారిపోయినప్పుడల్లా మనం కూడా మారిపోతూ ఉంటే ఆ బతుకు అది కుక్క బతుకు అయిపోదు. మనం ఎలా ఉండాలంటారు, బయట ఉండే పరిస్థితులు ఏవి, ఎట్లు, ఎక్కడ, ఎప్పుడు, ఎలా మారినా, ఇటు మారినా అటు మారినా నేను నిర్వికారముగా ఉన్నాను, అలా ఉండాలంటారా, అక్కర్లేదంటారా, అదేనంటారా వేదాంతం, లేదా వేదాంతం ఇంకేదైనా ఉందా? శ్రీకృష్ణుడు గీతలో ఏమంటాడంటే, ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ అని అంటాడు. అంటే నువ్వు కన్ను తెరిస్తే నీకు ఏదో ఒకటి కనపడుతుంది, ఆ కనపడ్డదానికి మంచి చెడు అని ఏదో ఒక ప్రభావం నీ మీద ఉంటుంది. చెవితో వింటే ఏదో ఒకటి వినబడుతుంది, ఆ విన్నదానికి మంచి చెడు అని నీ మీద ప్రభావం ఉంటుంది. ఇలాగా చూచిందల్లా నీ మీద ప్రభావం చూపిస్తుంటే మంచి కానీ చెడు కానీ, విన్నదల్లా నీ మీద ప్రభావం చూపిస్తుంటే మంచి కానీ చెడు కానీ, నీ బతుకు కుక్కలు చింపిన విస్తరణలా తయారవుతుందిరా నాయన. అలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి అంటే, బయట ఇటైనా అటైనా మనం లోపల నిబ్బరంగా నిశ్చలంగా ఉండాలి. అంటే దానికి మనపై ఎట్టి ప్రభావము లేదు అని తెలుసుకోవాలి. అంటే మరి దానికి నాకు ఉన్న ఈక్వేషన్ ఏమిటంటే, అది దృశ్యము, నేను సాక్షిని, అదే ఈక్వేషన్. ఇంకా వేరే ఈక్వేషన్ ఏమీ లేదు, న్యూట్రల్. ఈ సాక్షి స్థితికి మీరు చేరుకుంటే మీకు ప్రపంచం అంతా వెళ్ళి సముద్రంలో పడినా మీరు నిశ్చలంగా కూర్చుని ఉంటారండి. లేదా ప్రపంచమంతా, పృథివీ సామ్రాజ్యం అంతా మీకు వచ్చేసినా కూడా మీరు నిశ్చలంగానే ఉంటారు. అది వేదాంతం కదా, సాక్షిభావం. ఈ బాహ్య ప్రపంచము ఇది అశాశ్వతము, నశ్వరము, అనాత్మ, దృశ్యము, దీనికి నాపై ఎట్టి ప్రభావము లేదు అని వీడు తెలుసుకుంటే, ఆత్మానంచే ద్విజానీయాత్ అయమస్మీతి పురుష. ఇంకా దేహం దగ్గరికి రండి, దేహం కూడా ఏవో మార్పులు జరుపులు వస్తూనే ఉంటాయి. బయట ప్రపంచంలో ఎలాంటి మార్పులు వస్తూ ఉంటాయో దేహంలో కూడా ఏవో మార్పులు వస్తూనే ఉంటాయి. ఆ మార్పులకి ఏదో మీరు ప్రతిక్రియ చేస్తూనే ఉండాలి. చేయి తెగిందనుకోండి, కూరలకు వస్తుంటే చేయి తెగిందనుకోండి, వెంటనే ఓ బ్యాండేడ్ వేసుకోవాలి, అక్కడ బ్యాండేడ్ పెట్టుకోవాలి, ఆ రెఫ్రిజిరేటర్ మీద ఎక్కడో దగ్గరగా బ్యాండేడ్ పెట్టుకోవాలి.
పెట్టుకుని చేయి తగిన వెంటనే బ్యాండేడ్ వేసుకోవాలి. ఆ పోనీలే పోతుందంటే మీరు తరిగిన కూరగాయ ముక్కలు అన్నింటికీ కొంచెం కొంచెం ఈ బ్లడ్ తగులుతుంది కదా, న్యూసెన్స్ కదా. ఇట్ ఈజ్ నాట్ ఏ గుడ్ థింగ్. కాబట్టి తెగిన వెంటనే దాన్ని కడిగి బ్యాండేడ్ వేయాలి. ప్రతిక్రియ ఉంటుంది, చిన్నది ఒకప్పుడు, పెద్దది జ్వరం వస్తుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది, డాక్టర్ దగ్గరికి పోవాలి. ఆయన కూడా ఇన్ఫెక్షన్ అంటే ఈ రోజుల్లో యాంటీబయాటిక్స్ పనిచేయడం మానేసాయి. ఒకప్పుడు ఇన్ఫెక్షన్ అంటే పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చేవారు, పోయిది. ఇప్పుడు బ్యాక్టీరియా కూడా బాగా గడుసుదేరినవి, అవి కూడా ఈ యాంటీబయాటిక్స్ని అవి ఫలహారం చేసేస్తున్నాయి తప్ప అవి చావటం లేదు. ఇది ఎలాంటిదంటే ఇది పూర్వం బొద్దింకల మందు కొడితే బొద్దింకలు చచ్చిపోయేవి, ఇప్పుడు చావట్లేదు అవి అన్నట్టు. బొద్దింకలకి మందు ఇలా ఇలా స్ప్రే చేశారనుకోండి, అవన్నీ ఆ స్ప్రే అంతా కూడా పుచ్చుకుని ఆ తర్వాత అక్కడే డ్యాన్స్ చేస్తూ కనపడ్డాయి అనుకోండి మీకు, అప్పుడు ఎవరుకోవాలి? ఈ బ్యాక్టీరియా అలాంటివి యాంటీబయాటిక్స్ పనిచేయడం మానేసాయి. అప్పుడు డాక్టర్ యొక్క తెలివితేటలు ఏముంటాయంటే ఏది వేస్తే వీడికి తక్కువ ఎఫర్ట్ తోటి వీడు బయటపడతాడు అని ఆలోచించి ఆయన మంచి ఓ డజన్ ఉన్నాయి దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసి ఇస్తాడు, అది వేసుకుంటే మీరు బయటపడతారు, ఆ ఇన్ఫెక్షన్ పోతుంది. ఈ పని చెయ్యాలి, ప్రతిక్రియ ఉంటుంది. కానీ దేహమే నేను అనే దేహాభిమానంతో చేసే ప్రతిక్రియ, దేహము నేను వేరు సాక్షిని నేను, ఆత్మానంచే విజానీయాత్ అయమస్మీతి పురుష. దేహమునకు రోగము, నాకే రోగము లేదు. రోగానికి ప్రతిక్రియ నాకు కాదు ప్రతిక్రియ అని తెలిసి మందు వేసుకున్న దానికి, దేహమే నేనని బెంగ పెట్టేసుకుని మందు వేసుకున్న దానికి తేడా ఉందంటారా లేదంటారా? కాబట్టి మీకు రోగాదులు, వృద్ధాప్యము, పీడ, రోగము, మృత్యువు, వీటన్నిటి నుండి కూడా మీకు ఒక ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఇక మనస్సు దగ్గరికి రండి. మనస్సులో సుఖము దుఃఖము, అసూయ, బెంగ, భయము ఇవన్నీ ఉంటాయి కదా. మీరు సాక్షిగా దర్శించటం ఎప్పుడైతే అభ్యసించి నేను సాక్షిని అని ఎప్పుడైతే తెలుసుకుంటారో మనస్సులో ఉండే ఈ వికారములు మిమ్మల్ని ఏమీ చేయలేవు. చిత్రమేటో తెలిసిన ఆ వికారములను, ఆ వికారములు ఎప్పుడు అయితే మిమ్మల్ని ఏమీ చెయ్యలేవో అవి నిలబడవు కూడా, పోతాయి. మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది, జీవన్ముక్తావస్థ వస్తుంది. జీవన్ముక్తి, మీరు జీవించి ఉండగా మోక్షస్వరూపులుగా మిగిలి ఉంటారు. జీవించి ఉండగా ఇది వేదాంతం యొక్క బోధ. ఈ బోధ మీకు బయట ఎక్కడైనా కనబడుతుందా? వేదాంతం బయట ఎక్కడైనా కనబడుతుందా? కనబడదు. కాబట్టి ఈ జ్ఞానము మీ సాక్షి చైతన్యము, దాని పేరే ఆత్మ, అదే బ్రహ్మ. అంటే అర్థం ఏమిటి? మీరు మంత్రజపం చేత, నామజపం చేత ఏ బ్రహ్మను మీరు ఆరాధించటానికి పూనుకున్నారో ఆ బ్రహ్మ ఆ సాక్షి చైతన్య రూపముగా మీ యందే ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్తోంది శాస్త్రం. అది ఆ వాక్యం, అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే వాక్యము. ఆ వాక్యం అది, ఆ జ్ఞానం అది. ఆ జ్ఞానాన్ని ఈ వాక్యం ద్వారా మీరు తెలుసుకుంటారు అని చెప్తున్నారు ఆయన. గమనించారా? అంచేతనే ఇది చాలా విలక్షణమైనది. మిగతా ప్రపంచంలో ఉండే పరిస్థితులతో పోలిస్తే ఇది చాలా విలక్షణమైనది. ఆ తేడాన్ని తెలుసుకోవాలి, లేకపోతే ఇంకా పాఠమే లేదు, తేడాయే పాఠం. లోకంలో మీకు మూడు రకాల పరిస్థితులు కనపడతాయి. ఒకటి, నువ్వు డబ్బు బాగా సంపాదిస్తే నీకు ఆనందంగా ఉండగలుగుతావు అని కొంతమంది చెప్తారు. ఉండగలుగుతున్నారా మనుషులు? ఉండలేకపోతున్నారు.
డబ్బు పోగేసుకున్న వాళ్ళ జీవితాలను మీరు కొంచెం దగ్గరగా చూసినట్లయితే వాళ్ళు చాలా సంసార బంధంలో ఉన్నారని మీకు తెలుస్తూ ఉంటుంది. పైగా వాళ్ళని చూస్తే ఒక జాలి కలుగుతుంది. తర్వాత వాళ్ళు కనుక వివేకం లేని వాళ్ళైతే, ఏ వీళ్ళకి వివేకం లేదురా, డబ్బు ఉంది తప్ప వివేకం లేదు వీళ్ళకి, భోగాలు ఉన్నాయి తప్ప వివేక జ్ఞానం లేదు, వీళ్ళ జోలికి మనం ఎందుకు వెళ్ళడం అని విసుగు పుడుతుంది, మీరు దూరంగా పోతారు. అర్థమైందండి? సంసారులు అలా ఉంటారు. ఆ డబ్బుతోటి సర్వమును సర్దుబాటు చేసుకోవచ్చునని చూస్తూ ఉంటారు. తర్వాత సంసారులు ఎలా ఉంటారంటే డబ్బుతో దేవుణ్ణి కూడా తమ జేబులో పెట్టుకోవచ్చునని అనుకుంటారు. శేషవస్త్రం అంటాడు. శేషవస్త్రం దాన్ని ఆక్షణం, దాన్ని వేలం పెట్ట, శేషవస్త్రానికి వేలం పెట్టడం ఏమిటి అంటే డబ్బు ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి ఇస్తాడు అన్నమాట. అది ఆ వేలం పెడతాడు. వేలం పెడితే 5,000, 10,000, డబ్బు ఉన్నవాడు 20,000 ఇచ్చి 20,000 అంటాడు. వాడు వెంటనే 20,000కి శేషవస్త్రం. శేషవస్త్రం అంటే ఏమిటండి? 4 జరీలు పెట్టి పచ్చటి ముఖం దుడుచుకుందుకు కూడా పనికిరాదు. అది ఏదో పచ్చటి గుడ్డ ముక్క, పీస్ ఆఫ్ క్లాత్. అది ఆ విగ్రహం నుంచి వచ్చింది కనుక దానికి శేషవస్త్రం అని వీడు పేరు పెట్టాడు. అంతకంటే వేరే ఏమీ కాదు. దాన్ని వీడు 20,000 ఇచ్చి కొనుక్కుంటాడు. అది నువ్వు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకో, నువ్వు ఇది ఇంట్లో పెట్టుకుంటే నీకు సంపదలన్నీ మీ ఇంట్లోకి నడిచి వచ్చేస్తాయని వాడు ఎవడో చెప్పి పెట్టాడు. అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. జనం ఇలా ఉంటారు. మీరు అటువంటి వాళ్ళతోటి భుజాలు ఏం రాసుకుంటారు? వాళ్ళకు దండం పెట్టి వాళ్ళకి మీరు చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి దండం పెట్టి, నాయన నువ్వు అలా ఉండమ్మా అని మన దారిని మనం పోవాలి. వాళ్ళతోటి మీరు పూసుకు తిరగకూడదు. శ్రీరామకృష్ణుల వారు చెప్పేవారు ఏమని, వీళ్ళకి సత్సంగం లేకపోబట్టి ఇలా ఉన్నారా వీళ్ళు? వీళ్ళ ప్రారంభంలో వారానికో నెలకో సత్సంగం ఉంటే, ఆత్మస్వరూపాన్ని చెప్పి 4 మాటలు వీళ్ళు వింటే ఇంత అధ్వాన్నంగా ఉండరు. సత్సంగం లేకపోవడం చేత దేవుణ్ణి డబ్బుతో కొనవచ్చుననే అజ్ఞానంలో పడి ఏడుస్తున్నారు వీళ్ళని అన్నారు ఆయన. జనం అలా ఉంటారు. ఇక మీరు ఈ కర్మకాండ పేరుతో లోకంలో ప్రచారంలో ఉండేటువంటి భావజాలాన్ని చూస్తే భయం వేస్తుంది. అయ్యో, ఈ దేవుడి పేరుతో వీళ్ళు చేసేటువంటి అల్లరి 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 అంటే తెలిసిన కోలాహలం, అట్టహాసం, ఇంత అంతా కాదు, అదంతా అలా చేసేస్తూ ఉంటారు. దాంట్లో నిలబడి అరే అరే పరుగులు తీయడమే, ప్రతి ఒడు పరిగెత్తడమే, నిలబడి ప్రశ్న ఎవ్వడు వేయడు. జస్ట్ వెయిట్ ఎ లిటిల్ అండ్ ఆస్క్ ఏ క్వశ్చన్. బేసిక్ క్వశ్చన్ ఒకటి అడుగు, నిలబడి ఓ ప్రశ్న వేయి. ఎవడు వేడు? వాడు వేడు, వీడు వేడు, మా 1,000 మంది ఉంటారు, ఎవడు వేడు ఆ ప్రశ్న? అలా ఉంటుంది. అంచేత ఆత్మస్వరూప విచారం అనేది అత్యంత దుర్లభమైన విషయం. ఆ జనం ఏమని చెప్తారంటే, అదిగో అక్కడ ఆ చంద్రుడి చుట్టూ కొంచెం పచ్చగా కనపడుతోంది కాబట్టి మనకి ఈరోజు మంచిది కాదంటాడు. లేకపోతే కుక్క అటు నుంచి ఇటు వచ్చింది కాబట్టి మనకి శకునం బాగులేదంటాడు. ఏదో అంటాడు. బల్లి భుజం మీద పడింది కాబట్టి నువ్వు వెళ్ళి ప్రాయశ్చిత్తం చేయాలంటాడు. బల్లి పడ్డదానికి నేను ఎందుకు ప్రాయశ్చిత్తం చేయాలి? అలాగనమాట. లోకంలో మతం పేరుతో మోస్ట్లీ అంతా నేను అన్నా మోస్ట్లీ అంధవిశ్వాసముల ప్రవాహం సాగిపోతూ ఉంటుంది మతం పేరుతో. ఆ రెండు ఒకటి ధనము, ధనము భోగములు ఒకటి, ఇది రెండవది. రెండు స్ట్రీమ్స్, రెండు ప్రవాహములు. ఈ రెండు ప్రవాహములను మీరు దాటి ఇక్కడికి రావాలి. వచ్చే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆ రెండు ప్రవాహాల్లో చిక్కుకున్నారనుకోండి, హరోం హర, అంతే ఇంకా మీరు అయిపోయారంతే, ఖర్చు అయిపోతారంతే. అది ఆ మాట, అలాంటి అభిప్రాయాన్ని ఈ శ్లోకం వ్యక్తం చేస్తూ ఉన్నది.
ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి వాక్యతః బ్రహ్మాత్మవ్యక్తిముల్లిఖ్యా యో బోధసోభిధీయతే. ఆత్మానం చేత్ విజానీయాత్ అయం అస్మి ఇతి వాక్యతః బ్రహ్మాత్మవ్యక్తిం ఉల్లిఖ్య యః బోధః సః అభిధీయతే. ఆత్మానం చేత్ విజానీయాద్ అయమస్మి. ఇతి అనే వాక్యతః, వాక్యము వలన, అది వాక్యం, ఆ వాక్యం వలన. వాక్యానికి కూడా కొంచెం అర్థం చెప్దాము. నేను ఈ సాక్షిస్వరూపుడనై ఉన్నాను అనే వాక్యము వలన బ్రహ్మాత్మవ్యక్తిం, బ్రహ్మయే ఆత్మయై ఉన్నది అనే విషయమును ఉల్లిఖ్య ప్రకటించి యహ ఏ బోధః జ్ఞానము కలుగునో సహ అట్టి జ్ఞానము అభిధీయతే వివరించబడుచున్నది. అదే చూడండి, మీరు మీ స్వరూపమును తెలుసుకోండి. మీ స్వరూపము, ఈ చుట్టూ ఉండే ప్రపంచంతో ముడిపడి ఉన్నది మీ స్వరూపము కాదు. అంటే ఎలాగ అంటే అర్థం ఏంటో తెలుసిన, నేను ధనవంతుడను, ఓకే, అంటే ధనము గలవాడను. ధనం ఎక్కడుంది? నీలో ఉందా? బయట ఉందా? బయట ఉంది. మరి నువ్వు ధనవంతుడు ఎలా అవుతావురా? బయట ధనం ఉంటే బయట ధనవంతమవుతుంది తప్ప నువ్వు ధనవంతుడు ఎలా అవుతావు? నీలో లేదుగా ధనం. ఇప్పుడు బ్యాంకులో పెట్టిన డబ్బుకే, డబ్బుపై ఆధిపత్యం ఎవళ్ళది? మీదా? బ్యాంకు వాళ్ళదా? మీరు లేని సంబంధాన్ని భావన చేసుకుని సుఖపడమే తప్ప, మురిసిపోవడమే తప్ప, బ్యాంకులో పెట్టిన సొమ్ములు బ్యాంకు వాళ్ళే పుచ్చుకుంటారు, మీకు వచ్చేవేమీ కావు. యథార్థం చెప్తున్నాను నేను, ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అలా ఉంటుంది. అది ఎవళ్ళకో పోతుంది. అది మీరు సంపాదించిన ధనమంతా కూడా అది ఎటో పోతుంది, మీరు అనుభవించేది ఏ ఉండదు. ఇది నా సొమ్ము, ఇది నా సొమ్ము, ఇది నా సొమ్ము, ఇది నా సొమ్ము అని అనుకుంటూ వీడికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇది నా సొమ్ము, ఇది నా సొమ్ము. చుట్టుపక్కల ఈ లోపల కొడుకులు కూతుళ్ళు చేరతారు. నాన్నగారు ఇది నా సొమ్ము ఇలా ఎంతకాలం అనుకుంటారు మీరు అని వాళ్ళు వీడికేసి చూస్తూ ఉంటారు, భావగర్భితంగా చూస్తూ ఉంటారు. ఐసా హోతా సంసారం అంటే ఏమిటనుకుంటున్నారు? కాబట్టి బయట ఉండే ధనాన్ని బట్టి నీ స్వరూపము నిర్ధారితము కాదు. అంటే అర్థం ఏంటో తెలుసిన, బయట డబ్బు లేనప్పుడు నువ్వు భేదవాడవు కావు, బయట డబ్బు ఉన్నప్పుడు నీవు ధనవంతుడవు కావు. నీవు ధనమునకు చెంది ఏది కావు. మరి నేనేమిటి? నువ్వు ఏదో అది, నువ్వు ఏదో అది అయి ఉన్నావు. బయట ఉండే ధనమునకు చెంది నువ్వు ఏది కావు. ఓకే, బయట ఉండే ల్యాండ్ ప్రాపర్టీస్కి చెంది నువ్వు ఏది కావు. అయిపోయింది, అక్కడికి బయట అయిపోయిందండి. ఇంకా దేహం దగ్గరికి రండి, దేహానికి సంబంధించింది ఏది నీవు కావు. మనస్సుకు సంబంధించింది ఏది నీవు కావు. మరి ఇంకా ఏమిటి నేను? నువ్వు ఏదో అది. ఏ బంగారము షా పంజాగుట్ట జ్యువెలర్ షాప్స్ దగ్గరికి వెళ్ళింది,
వెళ్ళి నేను ఏమిటి అని అడిగింది. దానికి సమాధానం దొరుకుతుందా? అక్కడ దొరకదు. అర్థమైందా మీకు పాయింట్? సమాధానం దొరకదు. నా దగ్గరికి వస్తే నేను సమాధానం చెప్తా. నేనేమని చెప్తానంటే, ఆ ఆభరణ ప్రపంచం ఉంది కదా అక్కడ, ఆభరణ ప్రపంచంలో ఏది ఏది ఉన్నదో అది ఏది నీవు కాదు అని చెప్తా. సరేనయ్యా, అదేది నేను కాదని అంటున్నావు, మరి నేను ఏమిటి అంటే, చూడు నువ్వు ఏదో అది ఏ, ఈ ఆభరణ ప్రపంచంలో ఉన్నది ఏది మాత్రం నీవు కాదు అని నేను చెప్తాను. ఆత్మానంచే ద్విజానీయాత్ అయమస్మి అంటే అర్థం అది. నే అంటే మనిషికి ఒక బలహీనత గలదు, అంటే అజ్ఞానం విషయంలో బలహీన అజ్ఞానం. అది ఏమిటో చెప్పమంటారా? మీరు జాగ్రత్తగా ఆలోచించండి, పెద్దలు మీరు, అనుభవజ్ఞులు. నేను ఏదో ఒకటి ఫలానా అయి ఉండాలి అనే భ్రమ, అనే అజ్ఞానం మనిషిలో చాలా బలంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో తెలిసిన ఆఖరికి స్మృతికారులు కూడా ఆ భ్రమకి కొట్టుకుపోయినారు. స్మృతికారులు ఏమన్నారంటే, వీడి వర్ణం ఏమిటని అడిగారు. వీడి వర్ణం ఏమిటి? వీడు ఉన్నాడు. వీడి వర్ణం ఏమిటి? వీడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, వీడి వర్ణం ఏమిటి అంటే, పోలేవాయా వాడి వర్ణం నీకెందుకు? వాడి బతుకు అదెల్లాగా, వాడు ఏదో ఒక వర్ణం అయ్యి ఉండాలి కదా అని దీని మీద వాళ్ళు పుస్తకాలు రాసుకుంటూ పోయారు. ఎందుకంటే వీడు క్షత్రియ స్త్రీకి వైశ్య పురుషుడి వల్ల పుట్టాడు. వాడి సమస్యది క్షత్రియాయాం వైశ్యా జాత, ఆవిడ క్షత్రియ స్త్రీ, ఆవిడ వర్ణం వీళ్ళకి తెలుసు, ఆవిడ క్షత్రియ అని తెలుసు, అతగాడు వైశ్యుడు అని కూడా తెలుసు, అది ఫిక్స్ అయి ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఇల్లీగల్ రిలేషన్షిప్, కుర్రాడు ఒకడు పుట్టాడు. ఈ కుర్రాడిని ఇప్పుడు ఏ వర్ణంలో పెట్టాలి? దీని మీద శాస్త్రాల్లో గ్రంథాలు రాసి కూర్చున్నారు. అంటే దీన్ని బట్టి నా పాయింట్ మీకు పట్టుకున్నారో లేదో నాకు తెలీదు. నా పాయింట్ ఏమిటంటే, ఏదో ఒక వర్ణము వాడు అయి ఉండాలి అనే ఒక కంక్లూషన్, ఒక బేసిక్ ప్రెమిస్ మీద మీరు బేస్ అయ్యి ఆధారపడి మీరు మాట్లాడుతున్నారు. నేనంటాను, నవర్ణాహ నవర్ణాశ్రమాచార ధర్మాహ అని దశశ్లోకిలో అన్నారు శంకరుడు. నాకు ఏ వర్ణము లేదు అంటే అది ఎలాగండి? ఏదో ఒక వర్ణం వాడు అయ్యి ఉండాలి కదా మీరు, అక్కర్లేదు. అర్థమైందా మీకు పాయింట్? కాబట్టి నేను ఏదో ఒకటి అయ్యి ఉండాలి, ఫలానాది ఏదో ఒకటి అయ్యి ఉండాలి అనే భ్రమ మీకు అనవసరము. నేనేదో చెప్పండి, ఎందుకు నీకు ఎందుకు? నువ్వు ఏదో ఒకటి అయ్యి ఉండాలనే బేసిస్ మీదే కదా ప్రశ్న వచ్చినది. నేను మీకు సత్యం చెప్తున్నాను, నువ్వు ఏదో అది ఏ, అది ఏమిటో చెప్పండి. అది ఏమిటో అవ్వక్కర్లేదు, అది ఫలానా అవ్వక్కర్లేదు. ఆకాశం అంటే ఏమిటో చెప్పండి నాకు. ఆకాశం అంటే గుండ్రంగా ఉంటుందా, కోలగా ఉంటుందా, పొడుగ్గా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా చెప్పండి. అస్థూలం అనను అదీర్ఘం అహ్రస్వం, అది ఫలానా కానక్కర్లా. కాబట్టి మీ స్వరూపము ఫలానా అవ్వక్కర్లేదయా, నువ్వు నీ స్వరూపము ఇవేవీ కాదు, నేను ఏదో అది ఏ అని తెలుసుకో. అలా వీటి ఎడల, ఈ బాహ్యము విషయముల ఎడల, అంటే మనస్సు, దేహము, ప్రపంచం, ఈ సర్వము ఎడల అలా సాక్షిగా ఉంటాను నేను. నా స్వరూపమునకు దీనితో దేనితో సంబంధం లేదు, మనస్సుతో సంబంధం లేదు, దేహముతో, ప్రపంచముతో సంబంధం లేదు. నేను శుద్ధ చైతన్య స్వరూపుడనై నేను ఏదో అదియే అయి ఉన్నాను. నేను ఫలానా కానక్కర్లేదు. అన్ని ఫలానాలకు అతీతమైన ఆకాశము వంటి హద్దులు లేని, వర్ణనలకు అతీతమైన స్వరూపమునై ఉన్నాను అని వాడు తెలుసుకోవాలి. అంటే బ్రహ్మని తెలుసుకోవాలి కదా అండి. అంటే అదేరా బాబు, బ్రహ్మ అంటే అదే. బ్రహ్మాస్మి అనే వాక్యానికి అర్థం అదే. బ్రహ్మయే ఆత్మ.
అని ఆ మాట చెప్తోంది. అది విన్నప్పుడు మీకు ఒక జ్ఞానము కలుగుతుంది. మీ గురించి మీకు తెలుస్తుందండి, మీ గురించి మీకు తెలుస్తుంది. మీ గురించి మీకు తెలిసిన ఆ జ్ఞానము గురించి నేను నాలుగు మాటలు చెప్తాను అని ఆయన అంటున్నారు. ఆచార్యులు అలా అంటున్నారు. తెలిసిందండి, మళ్ళీ విన్న అందాము. ఆత్మానంచే ద్విజానీయాదయమస్మి, నేను సకల విశేషములకు అతీతమైన ఈ చైతన్య స్వరూపుడనై ఉన్నాను అని తెలుసుకొనవలెను. ఇది అనే వాక్యత వాక్యమును బట్టి. ఆ బట్టి ఎలా వచ్చిందో తెలుసా? పంచమీ విభక్తి ఏమిటి? వలన కంటే పట్టి, అది ఆ వాక్యమును బట్టి. ఓకే, ఆ పట్టి కాస్త బట్టి అవుతుంది. ఓకే, బ్రహ్మాత్మ వ్యక్తిం, బ్రహ్మయే ఆత్మ అనే స్పష్టతను ఉల్లిఖ్య ఉటంకించి యహ ఏ బోధ జ్ఞానము కలుగుచున్నదో సహా అట్టి జ్ఞానము అభిధీయతే వర్ణించబడుచున్నది. అంటే తర్వాత శ్లోకంలో చెప్తానని అభిప్రాయం. ఓకే, ఆత్మానం చేద్విజానీయాత్, బాగా నీరసపడిపోయింది. అయమస్మీతి పురుష వాక్యత బ్రహ్మాత్మ వ్యక్తిముల్లిఖ్య యో బోధస్సోభిధీయతే అస్తు బోధో పరోక్షోత్ర మహావాక్యాత్ తథాప్యసౌ న దృఢశ్రవణాదీనాం ఆచార్యైః పునరీరణాత్. ఇప్పుడు ఇక్కడ ఒక మీమాంస. ఇంతకుముందు కొంత చర్చ చేసాం మనం. ఈ చర్చలు ఎలా ఉంటాయంటే ఎన్నిసార్లు చేసినా ఫ్రెష్గానే ఉంటాయి, మళ్ళీ మళ్ళీ చేయదగ్గవిగా ఉంటాయి. ఎందుకంటే చాలా జటిలంగా ఉంటుంది. దీనికి శ్రీరామకృష్ణుల వారు దృష్టాంతం చెప్పారు. ఈ గుర్రపు డెక్క బాగా నాచు, గుర్రపు డెక్క బాగా పట్టేసిన చెరువు నీళ్ళు ఉంటాయి చూడండి, ఆ పైన గుర్రపు డెక్క లేకపోతే నాచు పక్కకి తోస్తే లోపల స్వచ్ఛమైన నీరు కనపడుతుంది. కానీ మీరు ఇలా చేయి పైకి తీయగానే మళ్ళీ ఆ గుర్రపు డెక్క నీటిని కవర్ చేసి పారేస్తుంది. ఈ వేదాంతం అలాంటిది. నాతో చెప్తూ ఉంటారు, స్వామీజీ మీరు ఆత్మ చైతన్య స్వరూపులు, మీకు బాహ్యమునందలి సుఖ దుఃఖములకు మీరు అతీతులు అని మీరు పాఠం చెప్పారండి, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు సుఖ దుఃఖాల్లోనే పడి ఉన్నారండి అని నాతో చెప్తూ ఉంటారు. అంటే నేను అంటాను, సంసారం అంటే అలాగే ఉంటుందయ్యా, అది అంత తేలిక కాదు. మనం ఎవళ్ళని తప్పు పట్టేది లేదు నాన్న, దీంట్లో ఎవళ్ళ ఆ రాగద్వేషాలు ఆ వాసనలు అలా మనిషిని కప్పేస్తూ ఉంటాయి. దీనికి అందరూ సమానమే, నువ్వు నేను అందరూ సమానమే ఇది. కాబట్టి మనం పెద్ద మనసులో అర్థం చేసుకోవాలి తప్ప ఎవరిని తప్పు పట్టేది లేదు. సంసారం అలా ఉంటుంది. ఊరికే గంగా తీరే గంగాదాసహ, యమునా తీరే యమునాదాసహ అన్నట్టుగా గంగ ఒడ్డున ఉన్నప్పుడు గంగ మహిమ గంగ గంగ అంటాడు. గంగ వదిలిపెట్టి యమున దగ్గరికి వెళ్తే గంగా సంగతి పూర్తిగా మరిచిపోయి యమున 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 అంటాడు. వేదాంత క్లాసులో అహం బ్రహ్మ అహం బ్రహ్మ అంటాడు. ఇంకో చూడకపోయి చుట్టూ ప్రదక్షిణాలు ఏవో చేస్తూ కొబ్బరికాయలు ఏవో కొడుతూ ఏదో చేస్తాడు. సంసారంలో అలాగే ఉంటా, ప్రసాదం భక్షిస్తూ ప్రసాదం భక్షయతి, అది ఒక ప్రధానమైన కార్యక్రమంగా చేస్తూ. అంచేతనే మీరు భక్తుల్ని చూడండి చాలా దిట్టంగా ఉంటారు, ఎందుకంటే ప్రసాద భక్షణం బాగా అధికమయ్యి సంసారం అలాగే ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు ఈ పాఠం చెప్తే కలిగిన జ్ఞానము దీన్ని పరోక్షం అనాలా అపరోక్షం అనాలా? పరోక్షం అని అనేస్తే ఇంక పాఠం ఎందుకండి? ఇంక పాఠం అనవసరం. ఆ పరోక్ష జ్ఞానం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇప్పుడు స్వర్గంలో బాగుంటుంది, ఇప్పుడు ఆ జ్ఞానం ఏం చేసుకుంటారు దాన్ని? అది ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నిరర్థకం కదూ పరోక్ష జ్ఞానం. ఆస్ట్రేలియాలో వర్షాలు బాగా పడుతున్నాయిట, ఎందుకది? స్వర్గంలో కాకులు తెల్లగా ఉంటాయి, ఇప్పుడు ఏం చేస్తారైతేను? దానివల్ల ఉపయోగమే ఉండదు. పరోక్ష జ్ఞానంగా ఒకడు అలా చెప్తాడు, స్వర్గంలో కాకులు తెల్లగా ఉంటాయి అని చెప్తాడు అంటే అబ్బో ఎంత పండితుడు అయినా అని అనుకుంటారు ఊళ్ళో వాళ్ళందరూ. వీళ్ళ పాండిత్యం కూల అది పాండిత్యం. అంటే పాండిత్యం అంటే ఏమిటో తెలుసునండి? పరోక్ష జ్ఞానము, అది పాండిత్యం. విష్ణువు కుండలాలు పెట్టుకుంటాడు, ఓ అలాగా. ఆ కుండలాలు మకర కుండలాలు పెట్టుకుంటాడు, అంటే చేప ఆకారంలో ఉన్న కుండలాలు పెట్టుకుంటాడు. ఏమంటే చేప ఆకారం అది ఫ్యాషన్ మారిపోయిందండి బాబు, ఇంక ఇప్పుడు లేదు ఆ ఫ్యాషను. దుద్దులో ఏదో పెట్టుకో మార్చుకోవాలి, జూకాలో దుద్దులో ఏదో మార్చుకోవాలి. ఇంకా చేపే ఈ రోజుల్లో ఎవరు అంటే మీకు తెలియదు, అది మారదు, చేప ఆకారంలోనే ఉంటుంది అని అని స్కాంద పురాణంలో శ్లోకం చెప్తాడు. ఆ అబ్బో ఎంత పండితుడో ఈయన అని ఊళ్ళో వాళ్ళందరూ అంధేనైవ నీయమానా యథాంధాహ అన్నట్టుగా నడిచిపోతూ ఉంటుంది. కాబట్టి పరోక్ష జ్ఞానం వల్ల ఏం ఉపకారం లేదు. అయితే అపరోక్ష జ్ఞానం ఏది? అపరోక్ష జ్ఞానం అయితే మరి సంసార దుఃఖం అలాగే ఉందిగా. ఇప్పుడు దీన్ని అపరోక్షం అనాలా పరోక్షం అనాలా అని ఒక మీమాంస ఒకటి మొదలు పెడుతున్నారు ఆయన. అంటే ఈ జ్ఞానం ఎలా ఉంటుందంటే ఇది పరోక్షము కాదు అపరోక్షము కాదు మధ్యలో ఉంటుంది, ఇది సమ్వేర్ ఇన్ బిట్వీన్. ఏమంటే పరీక్ష పాస్ అయిన వాళ్ళందరూ ఇటు నిలబడండి ఆ నిలబడు, ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఇటు నిలబడి మధ్యలో ఇంకో నలుగురు నిలబడి ఉన్నారు. ఎరా మీ మాట ఏమిట్రా అంటే మాకు ఏవో డిస్టింక్షన్ మార్కులు ఏవో సపరేట్గా మార్కులు కలిపి ప్రణాళిక ఉందని విన్నాము, ఆ మార్కులు కలిస్తే మేము పాస్ అయిపోతాం అందుకోసం ఇక్కడ నిలబడి ఉన్నాము అని చెప్తారు వాళ్ళు. వాళ్ళు ఫెయిల్లోకి వెళ్ళడం. ఈ జ్ఞానము ఇది పరోక్షమా అపరోక్షమా ఏమిటి అసలు ఇది అని ఒక ప్రశ్న లేవనెత్తి ఆయన సమాధానం ఎలా చెప్పబోతున్నాడంటే, నువ్వు కనుక వినీ విధంగా వింటే సరైన పద్ధతిలో వినాలి. అదేమిటో తర్వాత వస్తుంది, నేను చెప్తా అదంతా. సరైన పద్ధతిలో దానికి శ్రద్ధ అని కూడా పేరు గలదు. అంటే కొంత విన్నా ఎలా వింటారంటే అసలే కాలివయ్యా అన్నట్టుగా వింటారు. ఇప్పుడు ఒక పూజ్య స్వామీజీ చెప్పేవారు, ఒక ఆయన రామాయణం పురాణానికి వెళ్ళాడు, పురాణానికి వెళ్ళి శుభ్రంగా గుర్రు పెట్టి నిద్రపోయాడు, గంట సేపు నిద్రపోయాడు. అప్పుడు తెలివి వచ్చింది, తెలివి వచ్చి మళ్ళీ వింటున్నాడు. ఆ పక్కనున్న తను ఏమిటి నిద్రపోయావు నువ్వు సరిగ్గా వినలేదు అని అని వెటకరించినాడు. అంటే ఇతను చెప్పాడు ఏమీ నష్టం లేదు, ఎందుకంటే నేను నిద్రపోయే ముందు రాముడు అడవిలో ఉన్నాడు, గంట నిద్ర అయిన తర్వాత లేచి మళ్ళీ వింటే ఇంకా పురాణం అవుతోంది, ఇప్పుడు కూడా రాముడు అడవిలోనే ఉన్నాడు, కాబట్టి నేను మిస్ అయింది ఏమీ లేదు అని చెప్పాడు. అలాగ వినడం కాదు, దానివల్ల ఏమిటి ఉపయోగం? అలా కాదు, ఆ విని పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ మామూలుగా పురాణం విన్నట్టు పురాణానికి సరిపడుతుంది, దీని పద్ధతి అది కాదు. జాగ్రత్తగా విన్నట్లయితే మీకు జ్ఞానం కలుగుతుంది. అంటే మీరు క్లాసులో ఉన్నప్పుడు అవును కదా మరి మనం సాక్షి స్వరూపులం కదా, ఏమిటండి బ్యాంకులో అకౌంట్కిను మన స్వరూపానికి సంబంధమే లేదు, స్వామీజీ బాగా చెప్పాడు. మనం ఏవో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి సంసారంలో, మనం అలా సాక్షి స్వరూపులుగా ఉండాలి కదా, ఉన్నాం కదా మనం అని అనిపిస్తుందా అనిపించదా? మరి జ్ఞానం కలిగిందంటారా? కలిగిందే జ్ఞానం. జ్ఞానం కలగకపోతే మీరందరూ ఈ టైంలో వచ్చి ఇక్కడ ఈ ఎండలో ఈ
వేడిలో ఈ ఉక్కలో మీరేం కష్టపడుతున్నారు, నేను కంఠం నొప్పి పెట్టుకుని నేనేం కష్టపడుతున్నాను, ఎందుకు ఈ ప్రయత్నం అంటాను? టీవీ ముందు కూర్చుంటే సమయం చక్కగా గడిచిపోతుంది కదా. కాబట్టి జ్ఞానము కలిగింది. మీరు ఆ గుర్రపు డెక్కని ఇలా పక్కకి తోసేప్పటికీ స్వచ్ఛమైన నీరు కనపడింది, అనుభవానికి వచ్చింది. తీయని నీరు అని అలా చెప్పారు శ్రీరామకృష్ణుల వారు. తీయని నీరు మీకు అనుభవానికి వచ్చింది, ఆ నీరు మీరు త్రాగి దెప్పకి తీర్చుకున్నారు. కానీ ఇంతట్లోకి చెయ్యి పైకి తీసేప్పటికి మళ్ళీ డెక్క వచ్చి కప్పేసింది. కాబట్టి జ్ఞానం కలిగింది ఫస్ట్, కాబట్టి అపరోక్షము. అయితే మరి నిలబడలేదు ఎందుకని? పోయిందే మళ్ళీను, అంటే పరోక్షం అయిపోయిందిగా. మీరు ఏం చెప్పారో తెలుసు మీకు, కానీ అనుభవానికి రావట్లేదు, అంటే పరోక్షమై కూర్చుంది. కాబట్టి దీన్ని అపరోక్షమనాలా పరోక్షమనాలా చూద్దాం. ఓకే, శ్లోకం. అస్తు బోధో పరోక్షోత్ర మహావాక్యాత్ తథాప్యసౌ న దృఢశ్రవణాదీనాం ఆచార్యై పునరీరణాత్. అస్తు బోధః అపరోక్షః అత్ర మహావాక్యాత్ తథా అపి అసౌ న దృఢః శ్రవణాదీనాం ఆచార్యైః పునః ఈరణాత్. అత్ర ఈ మహావాక్యమునందు, అంటే పైన చెప్పిన వాక్యం ఇది, ఆత్మానం చేత్ విజానీయాత్ అహం బ్రహ్మాస్మి ఇత్యాది వాక్యమునందు బోధః జ్ఞానము మహావాక్యాత్. మళ్ళీ చెప్దాం, అత్ర బ్రహ్మయే ఆత్మ అనే ఈ విషయమునందు. నేను ఆ మహావాక్యాత్ అనే మాట చూడలేదు, అందుకోసం అలా చెప్పాను, ఇప్పుడు మార్చాను. మహావాక్యాత్ మహావాక్యము వలన బోధః జ్ఞానము అపరోక్షః అనుభవ రూపము అస్తు అగుగాక. అదే ఈ జ్ఞానము, మీరే బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానము, ఇది అనుభవ రూపమే, అనుభవ రూపంగానే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తా చూడండి, చూడండి మీరు తెలుసుకోండి, సంతోషం అనేది బయట ఉండదు, బయట పదార్థముల యందు ఉండదు, వస్తువుల యందు ఉండదు, వ్యక్తుల యందు ఉండదు. సంతోషం మీ లోపల ఉంటుంది. ఎంత ఉంటుందో తెలుసా? అనంతముగా ఉంటుంది. మీరు ఎంత తీసినా ఇంకా వస్తూనే ఉంటుంది, నూతిలో నీళ్లు తోడినట్లు. అనంతమైన సంతోషము మీ లోపల ఉన్నది. నిజమేన? నిజం, అది మీ స్వరూపం అట్టిది. కరెక్టే. మరి అహం బ్రహ్మాస్మి అనే కదా, అదే అహం బ్రహ్మాస్మి అంటే. అహం బ్రహ్మాస్మి అంటే నేను ఏదో బండరాయేదో అని కాదు. ఇప్పుడు నేను చెప్పింది అది అహం బ్రహ్మాస్మి. మరి అహం బ్రహ్మాస్మి అన్నది మీకు అది కన్విన్సింగ్గా అనిపించిందా? అదే జ్ఞానం. అయితే అది నిలబడదు, వచ్చిన ప్రారంభం అది. కాబట్టి మహావాక్యము దాని పని అది చేస్తోంది, మీకు జ్ఞానం కలుగుతోంది. అది అపరోక్షమే, అంటే అనుభవసిద్ధమే, దాన్ని పరోక్షం అనద్దు. దాన్ని పరోక్షం అనేశారనుకోండి, మీరు మీరు తలుపులు మూసేసినట్టు అయిపోతుంది. అలా తలుపులు మూసేయకూడదు, తలుపు తెరిచి పెట్టుకోవాలి, గాలి వస్తుంది. తలుపు మూసేస్తే ఏముంది? కాబట్టి అది అపరోక్షము, అంటే అనుభవసిద్ధమే. తథాపి అయినప్పటికీ అసౌ ఈ జ్ఞానము దృఢ గట్టిది నా కాదు. దానికి అపరోక్షము అనే స్టేటస్ ఇచ్చారు. బాగుంది, చాలా సంతోషం, అపరోక్ష జ్ఞానమే ఇది అని అనుకునే లోపల మళ్ళీ ఓ బట్ ఒకటి పెట్టారు. బట్ తథాపి అయినప్పటికీ ఈ జ్ఞానము గట్టి జ్ఞానము కాదు.
గట్టిగా ఉండాలి. ఇప్పుడు రాట పాతితే అది గట్టిగా ఉండాలి, ఊపినా కదలకుండా ఉండాలి. ఆ రాజస్థాన్లో ఏదో పురాణ కాలక్షేపం, ఊళ్ళో జనం అందరూ వస్తారు, పండలు వేశారు. పండలు వేసేప్పుడు గట్టిగా వేయొద్దు ఆ పండలు. నార్త్ ఇండియాలో నేను చూశాను, వాళ్ళు పండలు సిక్కల్లాగా కట్టెలతో వేయరు. ఆ స్కాఫోల్డింగ్ ఉంటాయి, మెటల్ అవి పెట్టి వేస్తారు. అలా వేశారు, మెటల్ అంటే నా మెటల్ స్తంభాలు పెట్టి ఆ పైన కూడా మెటల్ చట్రములు, మెటల్ చట్రములు అవే స్తంభాలు అవే పెట్టి దాని మీద గుడ్డ కప్పుతాడు. అది బలంగా పెట్టలేదు, ఏదో తవ్వడం పెట్టడం అడావిడిగా సరిగ్గా చేయరుగా పని. పెద్ద గాలి ఒకటి వీచింది, వీచినప్పుడు లోపల 5000 మంది కూర్చుని ఉన్నారు. పెద్ద గాలి వచ్చింది, అవి అదంతా పడిపోయింది. పడిపోతే ఆ పైనుంచి ఆ ఇనప చట్రాలు అన్నీ వెళ్ళి వెళ్ళమే పడ్డాయి. తొక్కిసలాట, తలలు పగిలి మొత్తానికి 15 మంది పోయారు. గట్టిగా లేదు ఆ స్తంభం. అలాగే ఈ అపరోక్ష జ్ఞానం కూడా గట్టిగా లేదు, ఊరికే ఊగిసలాడిపోతూ అలా గుమ్మం దాటిన వెంటనే మళ్ళీ మామూలే, అస్సలు గట్టి లేదు. ఏమంటే గట్టి లేదని మీరు ఎలా చెప్తారు? నా దృఢ ఎలా చెప్తారు? ఎందువలన? ఆచార్యై ఆచార్యులచే శ్రవణాదీనాం శ్రవణమనన నిదిధ్యాసనములకు కాదు ను నిదిధ్యాసనములను పునః మరల ఈరణాత్ చెప్పుట వలన. ఏమంటే గట్టి లేదని మీకు ఎలా తెలుసు? మాకు తెలుసులేండి, మాకు తెలుసు. ఎందుకంటే ఆచార్యులు వాళ్ళు బాగా తెలుసుకుని చెప్పారు. ఆచార్యులు అంటే శంకరులు, పాదరాయణుడు మొదలైన మహాత్ములు తెలుసుకుని చెప్పారు. ఏమని చెప్పారంటే, నాన్న నువ్వు శ్రవణం మళ్ళీ మళ్ళీ చెయ్యరా అని చెప్పారు. ఎందుకంటే శ్రవణం మళ్ళీ మళ్ళీను మాకు తెలిసిపోయింది కదా అంటే, ఆ పర్వాలేదనుకో మంచిది, నీకు తెలిసింది నేను కాదంటలేదు, మళ్ళీ రేపు కూడా పాఠానికి రా, వచ్చి వేదాంత శ్రవణం చెయ్యి అని చెప్పారు. అంటే తెలిసినా కూడా వచ్చి చేయమని వారు పెద్దలు అలా చెప్పారంటే అసలు ఏదో ఉంది, మతలబు ఏదో ఉంది. ఏమిటా మతలబు? మన టైం వేస్ట్ చేయడం కోసం అలా చెప్పారా పెద్దలు? కాదుగా, మనకి తెలిసినది గట్టి కాదు గనుక వాళ్ళు అలా చెప్పినారు. కాబట్టి ఆ మాట పునఃపునః శ్రవణం చేయాలన్నారు. మళ్ళీ మళ్ళీ వినండి వేదాంత. కాదండి బాబు, ఆయన ఎప్పుడు చెప్పినా ఆత్మ సాక్షి, సాక్షి ఆత్మ తప్ప ఇంకేమీ చెప్పడండి. ఆయన అదే చెప్తూ ఉంటాడు. బాహ్యం మీద వాటికి ప్రభావం లేదని చెప్తాడు, మహా చెప్తే ఇంకా అదొకటి చెప్తాడు, ఇంకా అంతకంటే ఏమి చెప్పడు ఆయన. అంటే అలా కాదురా బాబు, అదే విని వెళ్ళి వెళ్ళి అక్కడ కూర్చో. శ్రీరామకృష్ణుల వారు చెప్పేవారు. అవును, శ్రీరామకృష్ణుల వారు చెప్పేవారు. ఏమని చెప్పేవారంటే, ఈ సంసారులు బుద్ధి తెచ్చుకుని మహాత్ముల దగ్గర శ్రవణం చెయ్యాలి, సత్సంగం చెయ్యాలి. వాళ్ళు సత్సంగం ఆ మహాత్ముల దగ్గర సత్సంగం చేస్తే మీ సంసార బరువు కొంత తేలిక అవుతుంది అని చెప్పేవారు. సత్సంగానికి నేను ఆశ్చర్యపోయేవాడిని. సత్సంగానికి పెద్దలు ఇచ్చిన విలువ చూసి నేను అబ్బో ఇంత విలువిస్తున్నారే వీరు అని ఆశ్చర్యపోయేవాడిని. ఆయన స్వామి రామసుఖదాసజీ మహారాజు ఉండేవారు. ఆయన సత్సంగం అంటే చెవి కోసుకునేవారు, చెవి కోసుకునేవారు. ఆయన సత్సంగం చేసేవారు. ఎవరైనా పండితులు కనబడితే, అయ్యా రండి కూర్చోండి, మీరు భగవద్గీత పాఠం చెప్తున్నారా, ఏదైనా ఓ శ్లోకం చెప్పండి మేము వింటాం అని శ్రద్ధగా వినేవారు. అఖండానందజీ మహారాజ్ అయితే ఆయన దరిదాపులకి వెళ్ళిన వాడి చేత సత్సంగం చేయకుండా వెళ్ళనిచ్చేవారు కాదు. ఎవరైనా పండితులు వెళ్తే
సత్సంగం చేసి భోజనం చేసి నేను అఠగండానంద మహారాజ్ ఆశ్రమానికి వెళ్ళా. ఆయన లేరు, వెళ్ళి భోజనం చేసి వచ్చేద్దామని వెళ్ళాను. అయ్యా మీరు రండి కూర్చోండి సత్సంగం చెప్పండి అన్నారు. అంటే నేనున్నాను, ఇంకా టైం అవ్వస్తుందండి, భోజనం చేసి నేను వెళ్ళిపోవాలి. అఖండానందజీ మహారాజ్ ఆదేశం, మహాత్ములు ఎవరు వచ్చినా సత్సంగం వారి దగ్గర కొద్దిసేపు అయినా చేసి వారితో కలిసి భిక్ష చేసిన తర్వాతనే మనం డిస్పర్స్ అవ్వాలి. ఇంతవరకు ఇక్కడికి వచ్చిన మహాత్ములు సత్సంగం చేయకుండా ఎవరు వెళ్ళలేదు, మీరు కూడా వెళ్ళడానికి వీరు లేదు. అప్పుడు నేను భగవద్గీతలో శ్లోకం నాలుగు మాటలు చెప్పాను, పావు గంట సేపు. అప్పుడు భిక్ష చేసి బయటకున్నాను. సత్సంగం అంటే చెవి కోసుకుంటారు. అవును, కాబట్టి మహాత్ములు అలా చెప్పారు, పునః పునః మీరు వెళ్ళండి శ్రవణం. ఇగో మీరు అవసరమైతే విమానం ఎక్కి వెళ్ళి సత్సంగం చేయండి. విమానం ఎక్కి వెళ్ళి సినిమాలు అవి చూసుకుంటున్నారు, దుబాయ్ వెళ్ళి షాపులు అవి కొనుక్కు తెచ్చుకుంటున్నారా, లేదా విమానం ఎక్కి వెళ్ళి ఏముంది ఆ దుబాయ్ వెళ్ళడానికి ఇంట్లో కూర్చుని amazon.com వాడికి ఆర్డర్ ఇస్తే వాడు ఇంటికి పట్టుకొచ్చేస్తాడు. దుబాయ్ దాకా వెళ్ళడం ఎందుకు? కానీ సత్సంగం కోసం. ఆత్మార్థే పృథివీని త్యజేత్, మీ సంపదలన్నింటినీ విడిచిపెట్టైనా సరే సత్సంగాన్ని పట్టుకోండి అని చెప్పారు. ఎందుకంటే ఒకసారి విన్నప్పుడు తెలిసినట్లు ఉంటుంది, మళ్ళీ ఎప్పటికప్పుడు పరగడుపు అయిపోతూ ఉంటుంది. అది అలా చెప్పారు పెద్దలు. కాబట్టి విన్నప్పుడు మనకి కలిగిన జ్ఞానము గట్టి అయి ఉండదు అని మీరు తెలుసుకుని పునః పునః శ్రవణం చెయ్యాలి. మళ్ళీ అత్ర ఈ బ్రహ్మయే ఆత్మ అనే విషయమునందు మహావాక్యాత్ తత్వమసి అనే మహావాక్యము వలన బోధః జ్ఞానము అపరోక్షః అనుభవ రూపమే అస్తు అగుగాక. తథాపి అయినప్పటికీ అసౌ ఈ జ్ఞానము నా దృఢః గట్టిది కాకపోవచ్చును. ఎందువలన? ఆచార్యైః ఆచార్యులచే శ్రవణాదీనాం శ్రవణమనన నిదిధ్యాసనములను పునః మరల మరల ఏరణాత్ చెప్పుట వలన. అస్తు బోధోపరోక్షోత్ర మహావాక్యాత్ తథాప్యసౌ నదృఢశ్రవణాదీనాం ఆచార్యైః పునరీరణాత్. కాబట్టి ఈ శ్రవణము ఎలా చేయాలి అనే అపదాని పద్ధతి ఏమిటి అనేది ఆచార్యులు విజయరంజస్వామి చెప్పబోతున్నారు. ఈ విషయాలని మనం బుధవారం నాడు చర్చిద్దాము. రేపు మంగళవారం బొలారంలో క్లాసు ఉన్నది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.